ఇసుక రేట్లు పెరిగాయని దీక్ష చేస్తున్నారు కానీ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఇసుకని ఉచితంగా ఇస్తే అక్రమ కట్టడాలు ఆగుతాయి, అక్రమాలు జరిగి ఆగిపోతాయి. అలానే సామాన్యుడు ఇల్లు కట్టుకోవడానికి కానీ, ఈ బిల్డర్స్ ఇల్లు కట్టుకోవడానికి కానీ, మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం ఇది మన డెవలప్మెంట్ స్టేట్ కాబట్టి కన్స్ట్రక్షన్ మొత్తం ఇసుకతో ఆధారపడి ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఫస్ట్లో ఏంటంటే కొద్దిగా రేటు పెట్టి ఆన్లైన్ అని పెట్టారు, దాన్ని ఇబ్బంది పడుతున్నారని చెప్పి చంద్రబాబు గారు, దీనివల్ల వచ్చేది ఒక 2000 కోట్లే, దీనివల్ల రాష్ట్ర ప్రజలు మొత్తం ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇసుక ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టారు ఆయన. అది ప్రవేశపెట్టిన తర్వాత నీకు సామాన్యుడు ట్రక్ దొరికి వెళ్ళినా కూడా ఎవరు పట్టుకునేవాళ్ళు కాదు. ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 5 నెలల నుంచి ఈ ముద్దు నిద్రపోయే గవర్నమెంట్ వలన కొన్ని ట్రాక్టర్లు ట్రిప్పర్లు సీజ్ అయిపోయి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. నిజంగా ప్రకృతి ప్రసాదించిన వరం ఇసుక. ఇవాళ కుంటి సాకులు చెప్తూ వీళ్ళు సిమెంట్ కంపెనీల దగ్గర డబ్బులు డిమాండ్ చేసి వాళ్ళు డబ్బులు ఇవ్వను అనేటప్పటికి ఇసుక నొక్కేసిన ఈ రౌడీ రాజ్యం, ఈ దోపిడీ రాజ్యంలో ఈ దోపిడీ నాయకుడికి మొత్తం ఏ రకంగా డబ్బు వసూలు చేయాలనేది నాకు బాగా తెలుసు. నిజంగా ఇసుక వరదలనే ఒక సాకు చెబుతున్నారు. ఇంతకుముందు వరదలు రాలేదా? ఇంతకుముందు వరదలు వచ్చినాయిగా, ఇప్పుడే కొత్తగా ఈయన వచ్చినాక వరదలు వచ్చినాయా? మోచేతికను మోడిగుండికి మొదలు పెట్టే ఒక ముఖ్యమంత్రి ఇతను. ఇతనికి పరిపాలన అనుభవం లేదు, ఇతనికి ప్రజల శ్రేయస్సు పట్టదు. వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులకి వాటాలు పంచి ఈ కృష్ణానది వారు కూడా కోరీలు మొత్తం కూడా వాళ్ళ అనుచరులు లారీలు ట్రాక్టర్లు సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. కావాలంటే మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఈ రకంగా దోపిడీ చేస్తూ అతను ఒక దోపిడీ దొంగ కాబట్టి మిగతా వాళ్ళు కూడా దోపిడీ చేసుకోవచ్చు అనే ఆలోచనతో ఉన్నారు. ఇప్పటిదాకా ఆయన ఇవాళ హరిశ్చంద్ర చరిత్ర, గాంధీ గారి చరిత్ర చదువుకోమన్నాడు ఎమ్మెల్యేని. ఆ ఎమ్మెల్యేలు దుడ్డు దిక్కుంటా ఉన్నారు. నిజంగా హైదరాబాద్లో వెళ్ళి 100,000 రూపాయలు అమ్మారు ఇసుక. మాకు ప్రత్యేకంగా మా పల్లెటూళ్ళు మేము మాకు 1200-1300 ఇసుకొచ్చేటప్పుడు హ్యాపీగా వెళ్ళి వాక్కెళ్ళి తోలుకొచ్చుకునేవాళ్ళం. ఇల్లు ఆ తాపి మేసరి ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికేది ఇల్లు కట్టేసి ఇవాళ ఎంత నష్టం నడుతుందంటే ఇసుక లేకపోతే ఆ బిల్డింగ్ అవ్వదు. నిజంగా ఈ గవర్నమెంటు ప్రజలను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగానే ఇబ్బంది పెడతా ఉంది. ఇవాళ వీళ్ళు చెప్పే మాటలు ప్రజలెవరు నమ్మరు, ఎందుకంటే అది ప్రకృతి ఇచ్చిన వరం ఇసుక అనేది. నిజంగా మీరే స్వయంగా ఒక ఇల్లు కట్టుకుంటే ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారో ఇవాళ చూస్తూ ఉండండి. కేవలం వాళ్ళకి ప్రజల అవసరం లేదు, ఈ జనాలు బాగా అవసరం లేదు, వాళ్ళకి కావాల్సింది డబ్బు కలెక్షనే. మీరు ఇన్న వైన్ షాపులు చూశారు, వైన్ షాపుల్లో ఒక్కొక్క క్వార్టర్కి 30-40-50 పెంచారు. వాళ్ళ సొంత బ్రాండ్లే వస్తాయి. ఇంతకన్నా అవినీతి పరాకాష్ఠకు చేరింది, పరాకాష్ఠకు చేరింది. అసలు రోడ్ల మీద పొలాల మీద నడవలేకపోతున్నాం, వ్యవసాయం చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఈయన సత్యహరిశ్చంద్రులాగా సిట్టింగ్ పాయింట్లు తీసేసేటప్పటికి మొత్తం రోడ్ల మీద పొలాల్లోనే పగల కొట్టేసేస్తున్నారు. చేసాలే, పొలాల్లోకి వెళ్ళే పరిస్థితి కూడా లేదు మాకు. ఇన్ని రకాలుగా దౌర్భాగ్యం పట్టించాడు ఈ 5 నెలల్లోనే. ఇతని దౌర్భాగ్య ప్రభుత్వాన్ని ప్రజలు మాత్రం బుద్ధి చెబుతారు, ఖచ్చితంగా త్వరలోనే మనం చూస్తాం. సార్ అన్నా క్యాంటీన్లు కూడా మూతపడ్డాయి కదా సార్, అన్నా క్యాంటీన్లు కూడా దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు బాగా. అసలు అన్నా క్యాంటీన్లు అనే దానికి మీ అందరికీ తెలుసు, నేను కూడా తిన్నా. నాకు 30 ఎకరాల పొలం ఉండగా కూడా నేను కూడా 2 సార్లు తిన్నా. వాళ్ళ ఇంట్లో కన్నా బ్రహ్మాండంగా ఉండేది. అతను ఒక కక్ష, అతను ఒక సైకో శాడిస్ట్. చంద్రబాబు పెట్టింది కానీ చంద్రబాబు కట్టింది కానీ ఏది ఉండటానికి వెళ్ళలేదు. నిజంగా ఎంత దౌర్భాగ్యం అండి. లేబరు పాపం పస్తులు ఉండేవాళ్ళు, అడుక్కునేవాళ్ళు, ఎంతమంది తినేవాళ్ళు. అన్నం పెట్టినాడు పాపం మాత్రం తీసేసి నోటి కట్ట తీసేస్తే మాత్రం ఆ ఉసురు తప్పకుండా తగులుతుంది బ్రదర్, ఆ ఉసురు తప్పకుండా తగులుతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. నిజంగా మనం పెట్టే బడ్జెట్ ఎంతో కాదు, అది మనం పెట్టే ఖర్చులో నీ మంత్రులు దోపిడీ చేసే దాంట్లో, నువ్వు దోపిడీ చేసే దాంట్లో ఒక రోజు చాలు. కేవలం చంద్రబాబు గారు పెట్టారనే ఉద్దేశంతో ఆడకి సాగితే చంద్రబాబు గారు నడిచిన భూమి మొత్తం కూడా తవ్వేసి కొత్త భూమి కొత్త మట్టి పూడ్చేలాగా ఉన్నాడు. అంత కక్ష కూర్చున్నాడు. మీరు అమరావతి చూస్తున్నారు, పోలవరం చూస్తున్నారు. నిజంగా గిన్నీస్ రికార్డు చేపించాడు చంద్రబాబు గారు. గిన్నీస్ రికార్డు అంటే ఈ చైలిని కూడా తెలియదు ఈ మూర్ఖులకి. చైనా వాడు కూడా చేయలేకపోయాడు మనతో పాటు. 3 గోర్జెస్ ప్రాజెక్టులో వాళ్ళు వేయగలిగింది 20 లక్షల క్యూబిక్ మీటర్లు వేశారు. మన వాళ్ళు 24 గంటల్లో 35 లక్షల క్యూబిక్ మీటర్లు వేశారు. దానికి 54 అవార్డులు వచ్చినాయి. నిజంగా సెంట్రల్ ప్రభుత్వం 54 అవార్డులు ఇచ్చింది. క్వాలిటీకి కానీ టైం స్పీడ్కి కానీ 170 రోజుల్లో పట్టిసేమ తీసుకొచ్చారు తెలుసుగా మీకు. ఆ రోజున మహారాష్ట్ర మైసూరు అటు వర్షాలు ప్రాజెక్టులకు నీళ్ళు రాలా. ఆ పోలవరం పట్టిసేమ కాలువ ముందు చూపుగా చంద్రబాబు గారు వీళ్ళెట్టకు పోలవరం లేట్ అవుద్దని ఉద్దేశంతో ఓన్లీ
రెండు 1700 కోట్లతో కడితే ఒక్కొక్క సంవత్సరానికి 2000 కోట్ల ఆదాయం వచ్చింది. 13 లక్షల ఎకరాలు ఉంది కృష్ణా గుంటూరు డెల్టాలో, దాని కింద సాగు అయింది 13 లక్షల ఎకరాలు. ఎకరాలను లెక్కేస్తే సంవత్సరానికి 2000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. పట్టిసీమ దండగన్నారు, అమరావతిలో ఇటుక పెట్టలేదన్నారు, పోలవరంలో పునాది లేదన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తానన్నారు. ప్రజలు ఇవాళ రాజకీయ నాయకుల కన్నా చాలా తెలివైన వాళ్ళు, టైం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఉసురు, ప్రజల ఉసురు మాత్రం ఎవరికైనా దహించింది. మహామహా రాజులకు కూడా తప్పలేదు ప్రజల ఉసురు, రాజ్యాలే కూలిని. ఇవన్నీ చరిత్ర మనం చూసాం. నిజంగా ఇది చాలా రౌడీ రాజ్యం, మాట్లాడితే కేసులు పెడుతున్నారు. చూడండి కొడాలి సుబ్రసాద్ గారు ఎటువంటి నాయకుడు. నువ్వు ఓబలాపురం గనులు దోసావే, బయ్యారం గనులు దోసావే, నువ్వు 4 సంవత్సరాల్లో ఎన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు కట్టావు, ఎన్ని ఫ్యాక్టరీలు కట్టావు, ఎన్ని ఛానళ్ళు కట్టావు, ఓన్లీ ఫర్నిచర్ తీసుకొచ్చినందుకు అది మీరు తీసుకెళ్ళండిరా బాబు అని చెప్పినందుకు తీసుకెళ్లకుండా కావాలని పెడితే ఆత్మాభిమాన గల నాయకుడు కాబట్టి ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు కూడా ఇలానే విర్రవీగేవాడు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో కుర్రవాళ్ళు, రెండోసారి ఎక్కిన తర్వాత చంద్రబాబు ఏడుస్తా కూర్చుంటావు 7 సీట్లతో అనేవాడు. అమ్మన్నమ్మ కడుపు ద్రవించొద్దు నిన్ను కన్నందుకు అనేవాడు. ఎందుకు వీళ్ళకి మట్టలు చేయలేదా, వీళ్ళ నాన్నలకు మట్టలు చేయలేదా, ఎంటరామారావు గారు అని చంద్రబాబు, చంద్రబాబు గారు అని కస్తూరి నాయుడు మటలు చేసినందుకు అంటాడు కన్నందుకు తల్లి కడిపోయినా ద్రవించొద్దు. అలాంటి వాడిని కన్నందుకు తల్లి కడుపు ద్రవించాలి. అలాంటి తండ్రికి పుట్టాడు ఆ రాక్షసుడికి, ఈ గజ రాక్షసుడు పుట్టాడు. ఈ ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. కానీ త్వరలోనే ప్రజలు రావణాసుడి నుంచి కూడా, నరకాసుడి నుంచి కూడా విముక్తి పొందారు. కొన్నాళ్ళు ఇబ్బంది పడతారు ప్రజలు. ప్రజల తీర్పు ముందు ఎవరైనా శిరస తల వంచాల్సింది. ప్రజా అక్రమ కట్టాల పేరు మీద ప్రజావేదికను కూల్చేశారు కదా సార్, దాని గురించి నిజంగా అవినీతిలో పుట్టింది నువ్వు, అవినీతిలో పెరిగింది నువ్వు. నీ అడ్రస్ అంటే అవినీతి, నీ అడ్రస్ అంటే అకృత్యాలు. నీ ఇల్లు జూబ్లీ హిల్స్లో ఇల్లీగల్. నిజంగా ఈ 130 కోట్ల మంది ఉన్న జనం ఈ దేశంలో అన్ని ఆధిపత్య రికార్డు జరగాలంటే జరగవు. మీ అందరికీ విజయవాడ వాసులు అయితే నేను చెబుతున్నా, ఈ కృష్ణానది వారు అలా కూల కొట్టాల్సి వస్తే 1/4 ఇల్లు వెళ్ళిపోతాయి. ఇవాళ కొండ మీద కట్టుకున్నాం ఇల్లు, మనకు అన్ని పర్మిషన్లు ఉన్నాయా? ఇలాంటి పెద్ద దేశంలో ఆసుపత్రి రికార్డు పోవటం కరెక్ట్ కాదు. నువ్వు అసలు పుట్టిందే అవినీతిలో, పెరిగిందే అవినీతిలో. నువ్వు ఇవాళ అవినీతి నీతిమంతుడిలాగా మాట్లాడుతూ ఉన్నావు. ఏ రకంగా మాట్లాడతావు? అది 9 కోట్లు పెట్టి కట్టాం. నువ్వు కేవలం దాన్ని చూసి చంద్రబాబు కట్టాడు కాబట్టి పడగొట్టావు తప్ప, నువ్వు రాజభవన్కి ఇచ్చుకో, లేకపోతే ఒక సిబిఐ ఆఫీస్కి ఇచ్చుకో, 11 కోట్లు ఎవరి సొమ్ము అది? ఇలానే రాజశేఖర రెడ్డి గారు కట్టిన అన్ని చంద్రబాబు గారు పడగొట్టి, చంద్రబాబు గారు కట్టిన అన్ని రాజశేఖర రెడ్డి పడగొట్టి ఈ దేశంలో ఇప్పటి వరకు ఇలాంటి నాయకుడు, ఇలాంటి సైకో నాయకుడు ఎవడో రాలేదు. ఒక సర్పంచ్ ఉంటాడు దిగిపోతాడు, నేను సర్పంచ్ చెప్తా ఆడు కట్టి అన్ని పడగొడతానా? ఇది ప్రజాస్వామ్యమా? ప్రజలు చూస్తూ ఉన్నారు. కేవలం అతను ఫ్యూడలిజం, రౌడీజం మనస్తత్వంతో పడగొడుతున్నాడు తప్ప ప్రజాస్వామ్యం అంటే అతనికి విలువ లేదు, ప్రజలంటే కూడా గౌరవం లేదు. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.